హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మా అమ్మగారు వంకాయ సివంగి పులుసు చేశారండి. వేరే వాళ్ళు కామెంట్ అడిగారు సివంగి పులుసు అని. సివంగి పులుసు అంటే మా అమ్మగారికి అర్థం కాల, అంటే వంకాయ సివంగి పులుసు అని మా అమ్మకి తెలుసు. అదే అంటే వేరే ఏమన్నా వేస్ట్ చేస్తారేమో అని అనుకునింది. వంకాయ సివంగి పులుసు తెలుసు మా అమ్మగారికి, అందుకు చేశారు. చూడండి మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. చాలా రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఖచ్చితంగా చేసుకొని తినండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సివంగి పులుసు చేస్తున్నానండి. వంకాయ సివంగి పులుసు, వంకాయలు సివంగి పులుసు, సివంగి పులుసు వంకాయలు. దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు, పల్లీలు, ఎండు కొబ్బరి, బెల్లము, పసుపు, చింతపండు, నూగులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఉప్పు, ఆవాలు, మెంతులు, ధనియాలు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఆయిలు, కొత్తిమీర, కరేపాకు. స్టవ్ ఆన్ చేశాను. ఫస్ట్ కొబ్బరి వేయించుకుంటున్నా, అర్ధ కప్పు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి అంతే కదా. తీస్తున్నాను. కొబ్బరి వేగిపోయిందండి, పక్కన పెట్టుకుంటాను. నాలుగు ఎండు మిరపకాయలండి, ఐదు వేసాను. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. వేగాయండి అవి కూడా. కొద్దిగా ధనియాలు ఒక స్పూన్, ఒక స్పూన్ ధనియాలండి. అర్ధ స్పూన్ మెంతులు కూడా వేసేస్తా. అర్ధ స్పూన్ జీలకర్ర అండి. ఇవి ఎంతసేపు వేస్తాయి తొందరగా. పల్లీలండి రెండు స్పూన్లు పల్లీలు వేగాయి. శనగపప్పు ఒక స్పూన్, ఒక స్పూన్ అండి. మినప్పప్పు స్పూన్. దోరగా వేయించుకోవాలండి కూడా. ఉత్తరాదిలో ఎక్కువ చేస్తారండి సివంగి పులుసు. పాతకాలం వంట, పాతకాలం వంట చాలా బాగుంటుందండి రుచి. రుచిగా ఉంటుంది, బేడలు లేవు. కందిపప్పు లేకుండా, కందిపప్పు లేకుండా చేసుకోవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి ఏమీ అవసరం, ఏమీ అవసరం లేదు. రుచి అమోఘంగా ఉంటుంది. నువ్వులండి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి, బాగుంటాయి. నువ్వులు పడతాయి కదా, నువ్వులతోనే రుచి వచ్చేది. తొందరగా ఎగుతాయి కాబట్టి వేసేస్తున్నాము.
ఇట్లా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలా? మిక్సీకి వేసుకోవాలి. అంతే కదా, అయిపోయింది కదా అన్ని. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. ముళ్ళన్నీ తీసుకోవాలండి వంకాయలకు. ఇలా తరుక్కోవాలా, ఒకటొకటి చూసుకోవాలా బాగున్నాయా లేదా అని జాగ్రత్తగా. మన పుచ్చిపోయింటే కష్టం కదా, అది బాగుండదు. ముళ్ళంకాయలు భలే ఉంటాయండి, రుచి బ్రహ్మాండంగా ఉంటాయి. రుచి బాగుంటాయి పుచ్చుకుంటే. ముళ్ళు పుచ్చుకోవాలండి వర్షాలుగా. ముళ్ళు తీసేసి చిన్న కాయలకన్నిటికి ముళ్ళు పుచ్చులు అవన్నీ ఏం లేదు. ముళ్ళు తీసేయాలా, పుచ్చులు ఉంటాయి లోపల చూసుకొని వేసుకోవాలా క్లీన్గా. ఉప్పు వేసి నీళ్ళల్లో తరగండి, లేకుంటే కదిరేస్తాయి. చేస్తున్నానండి. నూనె వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలండి. వంకాయలు వేస్తున్నాను. బాగా వాడితే కదా, కొద్దిసేపు వాడాలి కదా. మిక్సీకి వేస్తున్నాను. మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి. పొడి చేసుకోవాలి. ఓకే. చింతపులు చేస్తున్నానండి. అంటే కొద్దిగా వాడిన తర్వాత చింతపులుసు వేసుకోవాలా? ఆ చింతపులుసు ఎంత దానికి సరిపోయి? నిమ్మకాయ ఎంత? నిమ్మకాయ ఎంత అండి? ఇన్ని కాయలు ఉంటే అంత మనం అందాజుగా వేసుకోవాలా చూసి. ఇంత అని మనకు తెలియదు, నాకేమో అది కొలత తెలియదండి. అందాజే అందాజే అంతే నేను వేసేది అందాజు. తగినంత ఉప్పు అండి. నీళ్ళు వేయాలండి కొంచెము. ఉడకాలి బాగా వంకాయలు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, నూగులు, కొబ్బరి ఇవన్నీ మనం మిక్సీకి వేసుకున్న పొడి అండి ఇది. అది చూసి తగినంత వేసుకోండి. ఇంకా వేరే కూరల్లో కూడా పనికి వస్తుంది మిగిలితే పొడి, ఇబ్బంది ఏం లే. బెల్లం అండి కొద్దిగా. బెల్లం కొద్దిగా దగ్గర పడాలనా? నీళ్ళు ఏమన్నా నీళ్ళు దగ్గర పడింది కాదు, నీళ్ళు వేయకుండా. నీళ్ళు బాగా వేస్తే అల్తగా ఉండాలి సాంబార్ కదా. ఈ పొడి వేసేటప్పటికి చిక్కన పడిపోతుంది. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి, చాలా చిక్కగా ఉంది కదా. పొడి వేస్తే చిక్కగా పడిపోతుంది, చిక్కన పడుతుంది. సివంగి పులుసు అంటే కొద్దిగా నీళ్ళ నీళ్ళగానే ఉండాలి. సాంబార్ మాదిరి లాగానే ఉండవాలా. ఆహా, గుమగుమలాడుతుందండి సాంబారు.
వేస్తున్నానండి తిరగబతకి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ, ఆయిల్ కొద్దిగా కొంచెం ఎక్కువగానే వాడుకోవాలి దానికి. ఆవాలు కొద్దిగా వేసానండి, అప్పుడు వంకాయలు లేకేసా కదా. కరేపాకు జీలకర్ర వేస్తున్నానండి. ఇంగువ పప్పు, శనగపప్పు అండి కొద్దిగా కొద్దిగా వేసుకోవాలా. తిరగబాటు వేస్తున్నానండి. సివంగి పులుసు రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఆఫ్ చేస్తున్నానండి, అయిపోయింది అండి. సివంగి పులుసు రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలపండి. ఆరోగ్యంగా ఉండండి.